సో రామ్ గోపాల్ వర్మ గారితో ముందు ఐస్ క్రీమ్ చేశారు మీరు ఫస్ట్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఐస్ క్రీమ్ వన్ ఐస్ క్రీమ్ దాంట్లో ఆయన ఫ్లో క్యామ్ టెక్నాలజీ డిఫరెంట్ ఇంకా చాలా చాలా జనాలకు తెలియని టెక్నాలజీలు చాలా ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాతో తక్కువ బడ్జెట్లో చేయగలిగిన ఫస్ట్ మూవీ అది అది అంటే ఆ సినిమా కమిట్ అయినప్పుడు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు మాకు చెప్పింది ఇది చాలా డిఫరెంట్గా చేయాలి రెగ్యులర్ సినిమాలాగా ఉండకూడదు రెగ్యులర్గా యూజ్ చేసే టెక్నీషియన్స్ అయితే ఉన్నారు అంతమందిని వాడడం కాదు లో బడ్జెట్లో ఫినిష్ చేద్దాం ఆ లో బడ్జెట్లో కూడా క్వాలిటీ ఉండాలి అండ్ కొత్తగా ఏదైనా మనం క్రియేట్ చేయాలి కొత్తగా ఏదైనా మనం ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసామండి ఆ డిస్కషన్లో భాగమే ఆ సినిమాకి ఫ్లో క్యామ్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది ఒక్కొక్క షాట్ మీకు 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది 3 మినిట్స్ 4 మినిట్స్ అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు అన్న ఎక్స్పెరిమెంట్ అది కూడా ఊరికేదో అలాగా లోపలికెళ్ళి బయట రావడం వేరండి ఆ షార్ట్స్ చూసి ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూనిట్ కానివ్వండి అలాగే సినిమాటోగ్రాఫ్ అసోసియేషన్లో ఉన్న యూనిట్ కానివ్వండి అందరు కూడా వాళ్ళు పర్టికులర్గా ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ అందరూ చేయడం జరిగింది ఆ షార్ట్స్ అన్ని చూసి చాలామంది నన్ను అనడం జరిగింది అలాగే రాము గారు అడుగు ఎలా తీశారని చెప్పేసి సో కాల్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు కానివ్వండి సినీవెట్ల గారు కానివ్వండి అలాగే ఇప్పుడున్న యంగ్స్టర్స్ హరీష్ శంకర్ గారు అందరు కూడా దానికి వచ్చేసి ఆ షార్ట్స్ అన్ని చూసి సో నన్ను కానివ్వండి రాము గారిని కానీ అప్రిషియేట్ చేశారు బాగా చాలా కొత్తగా ఉంది చాలా లో బడ్జెట్లో అండి ఆ సినిమానే మేము తీసింది ఆరు రోజుల్లో 6 డేస్లో ఒకటే ఇంట్లో ఇంటీరియర్ షూటింగ్ మళ్ళీ జనరల్గా ఎక్స్టీరియర్ అనుకోండి లైట్లు లేకుండా చేసేయచ్చు మనం ఇంటీరియర్లో లైట్లు లేకుండా చేయడం చాలా కష్టం సో చాలా టఫ్ జాబ్ అది నాకు అది కూడా బోర్ కట్టు జనాలకు బోర్ కొట్టకుండా మేనేజ్ చేయాలి సో అది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది నాకు ఐస్ క్రీమ్ సో ఐస్ క్రీమ్ అలా చేశాను కాబట్టి మళ్ళీ ఆయన వెంట నాకు ఇష్టం ఇవ్వడం జరిగింది అంటే రాము గారు అంటే పలానా టెక్నాలజీ ఉంది ఫ్లో క్యామ్ టెక్నాలజీ ఉంది ఆయన గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే తెలుసుకొని మీకు చెప్తారు బట్ దాని మీద మీరు ఫస్ట్ టైం వర్క్ చేసేటప్పుడు మీకు కదా మెయిన్ ప్రాబ్లం అది అది ఎలా పనిచేస్తుంది దాంతో ఎలా వర్క్ చేయగలరు ఇవన్నీ ఎలా ఎలా మేనేజ్ చేస్తారు రాము గారు వన్స్ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత కొంచెం టైం ఇస్తారు మనకి సో ఇది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత నేను దాని గురించి కొంచెం ట్రైన్ అప్ అవ్వాల్సి వచ్చిందండి సో దాని గురించి నేను నేర్చుకుని దాని గురించి నేను ట్రైన్ అప్ అయ్యి ఆ తర్వాత దాని షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ చాలా షార్ట్స్ అండ్ ఐస్ క్రీమ్లో చూస్తే బెస్ట్ షార్ట్స్ ఉంటాయి ఆ సినిమాలో ఒకటే షార్ట్ ఆల్మోస్ట్ అలా వెళ్తూ ఉంటుంది ఆ కాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లి హీరోయిన్ కొద్ది చెట్టు కింద కూర్చోబెట్టి జ్ఞానోదయం చేసినట్టు చేసి నువ్వు నీకు నీలో ఉన్న సత్తా బయటికి రావట్లేదు అసలైన శివ టైప్ రావట్లేదు అంటే మళ్ళీ అటాక్ స్టార్ట్ చేశాను అన్నారు అలాంటప్పుడు ఆ సినిమాకి వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుంది ఇంకా చాలా హెవీగా ఉంటుంది ఈవెన్ ఆ షార్ట్స్ కూడా చూస్తుంటే పైనుంచి రకరకాల షార్ట్స్ దీనికి మీరు పడిన కష్టం అసలు మీకు ఈ సినిమా కన్నా అంటే దేని దాని డిఫరెంట్ అండి రాము గారిని ఒకళ్ళు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరండి ఆయన్ని మీరు చేయండి అని చెప్పేసి ఆయనకి ఇష్టం అండి అది